హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదా కాసేపు. ఈరోజు మనము ఇంట్లో ప్యూర్ నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు నేను చూపించబోతున్నాను. సో నార్మల్గా మనం నెయ్యి తయారు చేస్తే ఎక్కువ వేస్టేజ్ వెళ్తుంది కాబట్టి, సో ఈరోజు ఎక్కువ వేస్టేజ్ కాకుండా మనం ప్యూర్ ఇంట్లోనే ఎలా నెయ్యి తయారు చేసుకోవాలో ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా మనము రోజు పాలలో తీసిన మీగడని కలెక్ట్ చేసుకొని మనము ఎప్పుడైతే నెయ్యి చేసుకోవాలనుకుంటున్నామో, సో ఇట్లా నెయ్యి మొత్తం ఇట్లా మిక్సీలో వేసి 1 మినిట్ వరకు మనం బ్లెండ్ చేసుకోవాలి. ఇట్లా ఒకసారి మనం బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులో కొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలి మనం 1 మినిట్ వరకు. గైస్, మీగడ నీళ్ళలో వేసి చిలకడం కంటే ఇట్లా మిక్సీలో వేసి మనం బ్లెండ్ చేసుకుంటే చాలా ఈజీగా తొందర అయిపోతుంది. సో ఇప్పుడు మనం వాటర్ వేసుకొని బ్లెండ్ చేసుకున్నాం కదా, సో ఇట్లా ఇప్పుడు కింద మజ్జిగ ఇంకా వెన్న అనేది సపరేట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనము వెన్నను మొత్తం తీసుకొని కూల్ వాటర్లో వేసుకోవాలి. మిక్సీలో మనం కొద్ది కొద్ది క్వాంటిటీ వేసుకుంటే మనం బ్లెండ్ చేసుకోవాలి. సో మొత్తం ఒకటేసారి ఇలా మనము కూల్ వాటర్లో వేసుకొని ఈ వెన్న మొత్తంని 2 సార్లు మనం కడగాలి బాగా. వెన్న మొత్తం కడిగేసిన తర్వాత మళ్ళీ పక్కన పెట్టేసుకొని 2వసారి కడుగుదాము. సో గైస్, ఇప్పుడు మనం సెకండ్ టైం కూడా కడిగేసిన తర్వాత ఇప్పుడు మనం డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఇలా మనం స్టవ్ మీద పెట్టేసుకున్న తర్వాత మెల్లగా వెన్న మొత్తం కరగడం స్టార్ట్ అయిపోతుంది. సో గైస్, చాలామంది మీగడ మొత్తం చిలుకుతారు. సో ఆ చిలకడం ప్రాసెస్లో మనకి చెయ్యి బాగా నొస్తుంది. సో ఇట్లా మనము ఈ స్టెప్స్ యూజ్ చేసుకొని మనం మిక్సీలో వేసుకుంటే ఇలా మనకి చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ ప్రాసెస్ మొత్తము 1 అవర్ ప్రాసెస్ అన్నమాట. సో మనం ఇట్లా చేసుకుంటే వేస్టేజ్ అనేది ఎక్కువ ఉండదు. సో చాలా తొందరగా ఈజీగా అయిపోతుంది. సో గైస్, ఒకవేళ మీరు ఇంట్లో ఫస్ట్ టైం నెయ్యి చేస్తున్నట్లయితే ఒకవేళ నెయ్యి వేయిందో లేదో తెలవడానికి మనకి ఇట్లా మొత్తము నెయ్యి మొత్తం వేడిగైన తర్వాత ఇట్లా మనకి నురుగ వస్తుంది. సో ఇట్లా మొత్తం పైకి నురుగ వచ్చిన తర్వాత ఒక తమలపాకు వేసుకొని మనము చెక్ చేసుకోవాలి. ఒకవేళ తమలపాకు అనేది మొత్తం దగ్గరికి వచ్చి మాడిపోయినట్టయితే, సో అప్పుడు మన నెయ్యి అనేది రెడీ అయిపోతుంది. అప్పుడు మన నెయ్యి బాగా బాయిల్ అయినట్టు. సో ఇక్కడ చూడండి, కనిపిస్తుంది కదా మన నెయ్యి మొత్తం ఎలా వచ్చిందో. సో ఇట్లా మొత్తం బ్రౌనిష్ కలర్ అయితే మన నెయ్యి మొత్తం రెడీ అయినట్టు. నెయ్యి ఇలాగే చేసుకుంటాం. ఇది నచ్చినట్లయితే మీరు కూడా చేసుకోండి. కానీ విధానం నచ్చినట్లయితే కింద కామెంట్ చేయండి. ఈ నెయ్యి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీతోటి వాళ్ళతోటి షేర్ చేయండి. సో గైస్, మన నెయ్యి ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక గిన్నెలో స్ట్రెయిన్ చేసుకుందాము. చూడండి, ఇప్పుడు వేస్ట్ పార్టికల్స్ ఎక్కువ లేవు. సో ఇలా చేసుకుంటే మనకి చాలా ఈజీగా ఇంకా తొందర అయిపోతుంది. సో గైస్, 20 డేస్ మీగడ తీస్తే మనకి ఇంత నెయ్యి వచ్చింది. ఈ గిన్నె సగం నెయ్యి వచ్చింది. ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి, ఇంట్లోనే అమ్మమ్మ ఎట్లా చేసిందో చూసిండ్రు కదా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకా కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే, ఆల్ అండ్ ప్రెస్ చేస్తే నా నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో అంటిల్ దెన్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.